నారాకిటనా ఏం చేస్తున్నావు? దానిమ్మ పంట సాగు చేసి భూమి సిద్ధం చేసుకుంటున్నాను. నాకిటన్నా దానిమ్మది మేము సాగు చేయాలనుకున్నాము, మాకి కొద్దిగా చెప్పన్నా. చెప్తానన్నా, నాకు 10 ఎకరాలు పొలం ఉంది, 5 ఎకరాలు దానిమ్మ పెట్టినాను, మంచి దిగుబడి వస్తూ ఉంది. 5 ఎకరాల్లో చెనక్కాయ వరి టమోటా కంది నాటింటే అది తీవ్రంగా నష్టపడతామంటే మరీ ఇప్పుడు ఇది దానిమ్మ పెట్టాలని భూమి తయారు చేసుకుంటున్నాను. నాకు తిన్న దానిమ్మకి ఏ భూమిలో అనుకూలంగా ఉంటాయన్నా? ఈ దానిమ్మ పంట సాగుకు ఎర్ర నేలలు, గరప నేలలు, ఎర్రము ఒండ్ర మట్టి నేలలు బాగా అనుకూలంగా ఉంటాయి. సాగు చేసుకోవడానికి భూమిని ఎలా సిద్ధం చేసుకోవాలన్నా? ముందుగా భూమిని లోతుగా దున్నుకోవాలి. ఎకరాకు 5 టన్నుల పసుపు ఎరువు, 5 టన్నుల నల్ల చెరువు మట్టి తోలుకోవాలి. ముందుగా భూమిని సారవంతంగా చేసుకోవాలి. పంట వేసే ముందు పచ్చిరొట్టె పైరులు వేసుకోవాలి. పిల్ల పెసరు కానీ జీలకు కానీ వేసుకోవాలి. 45 రోజులు అయిన తర్వాత కలయదున్నాలి. మన పొలంలో గొర్రెలు మందు కట్టాలి, లేదా పశువులు కూడా మందు కట్టవచ్చు. పశువుల మందులు కానీ ఎందుకు కట్టుకోవాలి? అలా మందు కట్టడం వల్ల గొర్రెల పెంట కానీ, గొర్రెల మూత్రం కానీ, ఆవు పేడ కానీ, ఆవు మూత్రం కానీ భూమిలో ఇంకి మనకి భూమికి మంచి సారవంతం చేస్తుంది. అదేవిధంగా 1 ఎకరాకి 100 కేజీలు ఘనజీవామృతం వేసుకోవాలి. తయారు చేయాలన్నా 20 కేజీలు ఆవు పేడ తీసుకోవాల, 5 లీటర్లు ఆవు మూత్రము, 2 కేజీల బెల్లము, 2 కేజీలు ఉలువ పిండి, గుప్పెడు పుట్టుమన్ను తీసుకోవాలి. అంత ఆవు పేడ, ఆవు మూత్రము, బెల్లం నూరి, ఉలువ పిండి కలిపి బాగా ఉండలు చేసి నీళ్ళలోనే ఆరబెట్టాలి. 7 రోజులు అయిన తర్వాత ఆ నీళ్ళలోనే ఆరబెట్టి దాన్ని మెత్తగా రుబ్బుకొని 100 కేజీల బాగా చూకిన ఎరువుని ఈ గంజి తయారు చేసిన దాంట్లో కలుపుకొని ఎకరాకి చల్లుకోవాలి. తయారు చేసుకోవాలని చెప్పావన్నా, ఇప్పుడు గుంతులు ఎలా తీసుకోవాలన్నా? గుంత తీసే ముందు భూమి అంతా మనం సదనంగా చేసుకోవాలి. పొలంలో నాటుకునే కొలతలు 6 అడుగులు వెడల్పు, 6 అడుగులు పొడవు ఉండేటట్లు గుర్తులు వేసుకోవాలి. కావాల్సిన కొలతలు 2 అడుగుల వెడల్పు, 2 అడుగుల పొడవు, 2 అడుగుల లోతు గుంతలు తీసుకోవాలి. పై మట్టి అంతా ఒక పక్క వేసుకోవాలి, అడుగు మట్టి అంతా ఒక పక్కకు వేసుకోవాలి.
మొక్క ఏ విధంగా నాటుకోవాలి? గుంత తీసిన తర్వాత ప్రతి గుంతలకి 20 కేజీల ఘనజీవామృతము, 100 గ్రాముల వేప పిండి మట్టితో కలిపి గుంతలకి వేయాలి. వయసు అంటు కట్టిన తర్వాత 6 నెలలు అయిన తర్వాత మొక్కని నాటుకోవాలి. పైన తీసిన మట్టి కిందకు వేయాలి, కింద తీసిన మట్టి పైకి వేయాలి. కట్టిన భాగాన్ని పైన ఉండేటట్లు చూసుకోవాలి. మొక్క నాటిన తర్వాత 1 కర్ర పాతి ఆ గాలికి కదలకుండా కట్టాలి. ఇన్ని విషయాలు చెప్పినందుకే ధన్యవాదాలు. ధన్యవాదాలు.